బాలను ఎప్పుడైనా చూశారా అన్నది ప్రతి ఒక్కరిని కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. మరి చంద్రబాబు అడుగుతా ఉన్నా, మరి చంద్రబాబు నీ స్కీములు ఏమిటి అని బాబును అడుగుతా ఉన్నా. మరి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశానంటావు కదయ్యా, 3 సార్లు మరి ముఖ్యమంత్రిగా చేశానంటావు కదయ్యా, మరి నీ పేరు చెబితే ఏ పేదవాడికైనా కానీ ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా గుర్తుకొస్తుందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశావంటావు కదయ్యా, 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశానంటావు కదయ్యా, మరి నీ పేరు చెబితే ఏ పేదవాడికైనా కూడా నువ్వు చేసిన మంచి ఒక్కటంటే ఒకటైనా గుర్తుకు వస్తుందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడును. మీ బిడ్డ మీ జగన్ నేను ఇలా అడిగితే అందుకు చంద్రబాబుకు కోపం వస్తా ఉంది, బాగా కోపం వస్తా ఉంది. మా చంద్రబాబును ఇలాంటి ప్రశ్నలు అడుగుతావా అని చెప్పి ఈనాడుకు కోపం వస్తా ఉంది, ఆంధ్రజ్యోతికి కోపం వస్తా ఉంది, TV5కు కోపం వస్తా ఉంది, దత్తపుత్రుడికి కోపం వస్తా ఉంది, వదినమ్మకు కోపం వస్తా ఉంది, ఇలా వీరందరికీ కూడా పిచ్చి పిచ్చిగా కోపం వస్తా ఉంది. వీడితో పాటు చంద్రన్న కాంగ్రెస్కు కూడా కోపం వస్తా ఉంది. మనకు కౌంటర్గా వారు కూడా లిస్టులు జరుగుతూ ఉన్నారు. కాకపోతే ఆ లిస్టులు స్కీముల లిస్టులు కాదు, ఆ లిస్టులు నా మీద తిట్లు, నా మీద శాపనార్థాలు, బెదిరింపులు, బూతులు, అబద్ధాల లిస్టులు. ఇవి గడగడ చదివేస్తా ఉన్నారు ప్రతిరోజు కూడా. నేను అడుగుతా ఉన్నా, అయ్యా మీ సంస్కారానికి ఓ నమస్కారం అని చెప్పి ఈరోజు వారందరితో కూడా చెప్తా ఉన్నా. ఎందరి దారుణంగా మాట్లాడుతూ ఉన్నారో తెలుసా వీళ్ళంతా? జగన్ను మనిషనాల్లో రాక్షసుడనాల్లో అర్థం కావడం లేదట చంద్రబాబుకు. జగన్ను ఎందుకు చంపకూడదు అని అడుగుతాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు. పనిలో పనిగా జగన్ను పాతేస్తారు అని చెప్పి కూడా అంటాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు. మొన్న నందుకొట్టుకూరులో అన్న మాటలు ఇవి, మొన్న బుచ్చిరెడ్డిపాలెంలో, నెల్లూరులో, కొవ్వూరులో అన్న మాటలు ఇవి. నిజంగా నేను అడుగుతా ఉన్నా, చేతగాని వాడికి కోపం ఎక్కువ అని ఒక సామెత ఉంది. బాబు, ఓ చంద్రబాబు, నువ్వు పేదలకు చేసిన మంచి ఏమిటి అని అంటే నీ దగ్గర నుంచి సమాధానం లేదు. పాత మేనిఫెస్టోను నువ్వు అమలు చేసావా అంటే నీ దగ్గర నుంచి సమాధానం రాదు. మరి నీ కొత్త మేనిఫెస్టోకు విశ్వసనీయత ఏమిటి, విలువ ఏమిటి అంటే దానికి సమాధానం రాదు. ప్రజలకు జవాబు చెప్పకుండా జగన్ను తిట్టి పెడితే అయ్యా చంద్రబాబు ఏమి ప్రయోజనమయ్యా చంద్రబాబు అని సందర్భంగా వీళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నా. ఎవరు ఇంటింటికి మంచి చేశారు, ఎవరు అందరినీ మోసం చేశారు అన్నది ఎవరు ఇంటింటికి. ఇది దుర్మార్గం కాకపోతే ఏమిటో, తండ్రి పేరుని ఛార్జ్షీట్లో చేర్పించడం దుర్మార్గం కాకపోతే ఏమిటో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఆలోచన చేసుకోవాలి. ఇంకొక అంశం కూడా ప్రస్తావించారు జగన్మోహన్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు గారి చేతిలో రిమోట్ కంట్రోల్, కాంగ్రెస్ పార్టీ ఇస్ రిమోట్ కంట్రోల్డ్ బై చంద్రబాబు నాయుడు అన్న స్టేట్మెంట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారికి రిమోట్ కంట్రోళ్ల గురించి బాగానే అవగాహన ఉంది.
ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రంలో మోడీ చేతిలో ఒక రిమోట్ కంట్రోల్గా ఉన్నారు, రాష్ట్రంలో తన ఇంట్లో ఉన్న వాళ్ళ చేతుల్లో రిమోట్ కంట్రోల్గా ఉన్నారు. ఇద్దరి పేర్లు బీతోనే మొదలవుతాయి, బీజేపీ అయినా ఇంట్లో ఉన్న వాళ్ళైనా. మీరు రిమోట్ కంట్రోల్గా మారి ఈరోజు మోడీకి ఏ బటన్ నొక్కితే ఆ పని చేసి పెడుతున్నది మీరు కాదా? మోడీ గన్నవరం పోర్టుని, గంగవరం పోర్టుని అదానికి ఇచ్చేయండి అంటే ఆ పని చేసి పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా? రిలయన్స్ రాజశేఖర్ రెడ్డి గారి చాపర్ యాక్సిడెంట్లో రిలయన్స్ హస్తం ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఈ రోజు వరకు కూడా, ఆ రోజు గొడవలు చేసిన వాళ్ళు ఈ రోజు వరకు కూడా కేసులలో ఇరుక్కొని ఉన్నారు. అలాంటి రిలయన్స్ని బీజేపీ బటన్ నొక్కితే మీరు రాజ్యసభ సీటు ఇవ్వలేదా? ఇలా మోడీ ప్రతి చట్టానికి ఈ 5 సంవత్సరాలలో ప్రతి బిల్లుకి రిమోట్ నొక్కుతూనే వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ మద్దతు ఇస్తూనే వచ్చారు. ఆఖరికి మణిపూర్ ఘటనలో కూడా, నో కాన్ఫిడెన్స్ మోషన్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మోడీకి రిమోట్ కంట్రోల్గానే వ్యవహరించారు. జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాం, మీరు రాజశేఖర రెడ్డి గారి వారసుడా, మోడీ గారి వారసుడా? నిర్మలా సీతారామన్ లాంటి నాయకురాలే ఈరోజు చెప్తున్న విషయం మోడీ దత్తపుత్రుడు జగన్మోహన్ రెడ్డి అని. నిజంగానే మోడీ దత్తపుత్రుడిలాగే, మోడీ వారసుడిలాగానే జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించిన మాట వాస్తవం కాదా? రాజశేఖర రెడ్డి గారు జీవితాంతం బీజేపీ పార్టీ వ్యతిరేకి, బీజేపీ సిద్ధాంతాలకు వ్యతిరేకి. ఎందుకంటే బీజేపీ పార్టీ ఒక మతతత్వ పార్టీ కాబట్టి, మతం పేరుతో చిచ్చు పెట్టడం, ఆ మంటలో చలి గాచుకోవడం బీజేపీకి అలవాటు కాబట్టి, ఒక మతాన్ని అవమానించడం, ఇంకో మతాన్ని రెచ్చగొట్టడం బీజేపీకి తెలిసిన రాజకీయం మాత్రమే కాబట్టి. రాజశేఖర రెడ్డి గారు అంతగా వ్యతిరేకిస్తే గోద్రా సంఘటనలో రాజశేఖర రెడ్డి గారు బీజేపీని అంత దులిపేస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు మణిపూర్ విషయంలో క్రైస్తవులయ్యుండి ఒక మహిళను నగ్నంగా ఊరేగించారు, అంత ఘోరాతి ఘోరంగా క్రైస్తవుల పట్ల వ్యవహరిస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారండి? మోడీ గారి వారసుడిగా, మోడీ గారి దత్తపుత్రుడిగా అదే మణిపూర్ ఇష్యూలో బీజేపీకే సపోర్ట్ ఇచ్చారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించుకోవాలి, మీరు వాస్తవానికి మోడీ దత్తపుత్రుడు, మీరు మోడీ చేతిలో రిమోట్ కంట్రోల్. ప్రజలందరూ కూడా గమనించాలి, మళ్ళీ మోసపోవద్దండి. ప్రజలందరూ కూడా ఎవరికి బుద్ధి చెప్పాలో, ఎప్పుడు బుద్ధి చెప్పాలో ఆ విఘ్నత ప్రజలకుందని పూర్తిగా విశ్వసిస్తూ మీ రాజశేఖర రెడ్డి బిడ్డ సెలవు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ గైస్.